ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోటు సిబ్బంది పనితీరుపై టీటీడీఈఓ ప్రశంసలు. తిరుమలలో వివాహాల రిజిస్ట్రేషన్ కార్యాలయ ఏర్పాటుకు ఆదేశాలు. సమీక్షా సమావేశంలో ఈఓ ప్రకటన. అప్పలాయగుంటలో టీటీడీ అభివృద్ధి పనులు. ప్రసన్న వెంకన్న బ్రహ్మోత్సవానికి చక్కని ఏర్పాట్లు. భాగ్యనగర వాసులకు భోలాశంకరుడి దీవెనలు. సకల దేవతా నిలయంగా భాసిల్లుతున్న చంద్రమౌళీశ్వరాలయం ప్రత్యేక కథనం. హిందూ వివాహాల రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తిరుమలలోని కళ్యాణ వేదికలో ఏర్పాటు చేయాలని టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈఓ మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతంగా సులభతరంగా ఉండేందుకు వివాహాలు జరిగే కళ్యాణ వేదికలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తిరుమలలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఈఓ ఆదేశించారు. ఇక టీటీడీ పోర్టు కార్మికులను ఈఓ అభినందించారు. పోర్టు కార్మికుల శ్రమ వల్లే భక్తులకు అత్యధికంగా లడ్డూలు అందజేయగలిగామని ఈఓ తెలిపారు. ఈ నేపథ్యంలో పోర్టు కార్మికులకు ప్రోత్సాహక బహుమతిగా 2500 రూపాయలను అందిస్తామని, అలాగే పీఎఫ్ బీమా సౌకర్యాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఈఓ చెప్పారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మే నెల మాసంలో వేసవి సెలవుల సందర్భంగా అత్యధిక రద్దీ ఉండి కొత్త పద్ధతి ప్రకారం ప్రతి భక్తునికి కనీసం 4 లడ్లు అందే సౌకర్యం కల్పించిన దరిమల మనము సుమారుగా కోటికి మించి లడ్లని 31 రోజుల్లో మనం తయారు చేసి భక్తులకు అందించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మన పోర్టులోను అడిషనల్ పోర్టులోను ఉన్నటువంటి 50 మంది సిబ్బందికి అందరికీ కూడా 2500 రూపాయలు వారికి క్యాష్ రివార్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ 11వ తారీఖు నాడు సెకండ్ సాటర్డే రోజు సర్కారీ సహస్ర కలశాభిషేకం ఉన్న కారణాన శనివారం ఉదయం 6 గంటల నుంచి కూడా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనము రద్దు చేయబడినది. కేవలం రాజ్యాంగపరమైన హోదాలలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ప్రోటోకాల్కి విఐపి బ్రేక్ పరిమితమై ఉంటుంది. ఇతరత్ర వారెవరు కూడా శనివారం నాడు విఐపి బ్రేక్ దర్శనాన్ని ఆశించకూడదని కూడా కోరుకుంటున్నాము. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన ఏ నరసారెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన చేత ఆలయంలోని బంగారు వాకిలి చెంత తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న నరసారెడ్డికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, డైరీ, క్యాలెండర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు సండ్ర వీరయ్య, రమణ, హరిప్రసాద్, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన భాగధేయంగా వెలుగొందుతోంది. ఇక్కడ స్వామివారిని దర్శించి మొక్కుకుంటే సర్వాభీష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకుని శతాబ్దాలుగా ఉత్సవాలు, ఊరేగింపులను జరుపుకున్న ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా అభివృద్ధి చేస్తోంది. ఆ వివరాల సమాహారం మీకోసం. అప్పలాయగుంట క్షేత్రం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్న పవిత్ర ప్రదేశం.
నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన శ్రీనివాసుడు ఈ మార్గం గుండా వెళ్తూ వేములకొండలో పరమయోగి సిద్ధలయ్య తపస్సుకు మెచ్చి ఇక్కడ సాక్షాత్కరించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. 1988 నుంచి ఈ క్షేత్రం పాలనా బాధ్యతలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చాయి. ఆనాటి నుండి ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేస్తూ ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు అప్పలాయగుంట క్షేత్రాన్ని దర్శించడం సంప్రదాయంగా మారింది. అప్పలాయగుంటలో రోజు రోజుకి భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడంతో తదనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను టిటిడి వేగంగా నిర్వహిస్తోంది. 4 ఏళ్ల క్రితం ఆలయం ఎదుట ప్రత్యేకంగా పుష్కరిణి వాహన మండపాన్ని నిర్మించారు. తాజాగా అప్పలాయగుంటలో టిటిడి 78 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తోంది. ఆలయం లోపల బయట నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ₹14 లక్షల నిధులతో ఆలయంలోని ముఖమండపం గరుడాల్వార్ సన్నిధుల వద్ద మరమ్మతులు పూర్తి కావచ్చాయి. అలాగే ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి ముందు కళ్యాణోత్సవ నిర్వహణ కోసం 22 లక్షలతో పైకప్పును ఏర్పాటు చేశారు. పుష్కరిణి చుట్టూ 5 లక్షల రూపాయలతో పనులు చేస్తున్నారు. ఆలయానికి ఉత్తరం పడమర భాగాలతో పాటు మహద్వారం వరకు 65 లక్షల రూపాయలతో శోభాయమానంగా పైకప్పును ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం బయట నుంచి కూడా భక్తులు సులభంగా ప్రసన్న వెంకటరమణుని మూలమూర్తిని దర్శించుకునేలా 72 లక్షల రూపాయలతో ఇత్తడి క్యూలైన్ల పనులను పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా గట్టులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి కళ్యాణాన్ని రమణీయంగా జరిపారు. వధూవరులుగా ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు పురభవన ప్రాంగణంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ గురూజీకి ఘన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగిస్తూ ప్రపంచ దేశాల్లో శాంతి స్థాపనకు కృషి చేస్తున్న గురువు రవిశంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, బెలిమఠం శివానుభవ శివరుద్రస్వామి, చిత్రదుర్గం వేమారెడ్డిపీఠం శ్రీ వేమానందపురి మహాస్వామి, దేవిశ్రీ రామస్వామి గురూజీ తదితరులు పాల్గొన్నారు. వేదాలు మనందరికీ మూలాధారం. అలాంటి వేదాల కని కని రవిశంకర్ గురూజీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజాయుతమైనటువంటి కార్యక్రమాలు బెంగళూరులో వారికి సర్వదా భగవంతుడి తోడుగా ఉండాలని. వేదాల్లో వచ్చినటువంటి మనందరికీ వేదాలకి ప్రతిరూపమైనటువంటి ఇలాంటి మహానుభావులందరూ కూడా మానవుల్ని మంచి మార్గంలో పెట్టేదానికి, ధర్మచిత్తంతో కలిగి ఉండేదానికి, ధర్మాన్ని కాపాడితే మనల్ని కాపాడుతుందన్నటువంటి ఆలోచన కలిగించేదానికి విచ్చేసినటువంటి దైవ స్వరూపుడుగా భావించమని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎక్కువగా జరగాలని జరిపించాలని విచ్చేసినటువంటి అందరిని కూడా నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.
మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు కీళ్లు వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం శ్రీ విజయ గణపతి ఆలయంలో మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కలశ స్థాపన, కలశారాధన, హోమం, పూర్ణాహుతి పూర్తి చేసి పవిత్ర కలశ జలాలతో ఆలయ గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేశారు. భక్తులు స్వామివారి కుంభాభిషేక కార్యక్రమంలో విశేషంగా పాల్గొని విఘ్నాధిపతి దీవెనలను అందుకున్నారు. కర్నూలు జిల్లా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం సహస్ర దీపాలంకరణతో మెరిసింది. సాయం సంధ్యా సమయంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల సన్నిధి దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. భక్తులు హరహర మహాదేవ నామస్మరణ చేస్తూ శ్రద్ధగా దీపాలను వెలిగించి ఆది దంపతుల దర్శనం చేసుకున్నారు. వేదపారాయణం, దైవనామస్మరణలు, దీపకాంతులతో మల్లన్న ఆలయం ఆధ్యాత్మిక పార్వశ్యంతో భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల దేవస్థానం శ్రీశైలం తరపున నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న ధర్మ ప్రచార రథానికి ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందిస్తూ ఆయా ప్రాంతాల్లో వారికి మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంచుతూ ఈ యాత్ర సాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు సమీపంలోని ఆర్కేపేట శ్రీ సుందరరాజ పెరుమాళ్ ఆలయం బ్రహ్మోత్సవ శోభతో అలరారుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ పెరుమాళ్ను సర్వాలంకార శోభితంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు శేషవాహనంపై విహరిస్తూ భక్తుల మంగళహారతులు అందుకున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, కుంకుమార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ సంప్రదాయానుసారం కళ్యాణం పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కర్నూలు శంకర మందిరంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా నిర్వహించారు. గణపతి సహిత శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు విశేష ఆరాధనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అలాగే కర్నూలు జిల్లా నంద్యాల ఉత్తరాది మఠంలో పవమాన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు హనుమాన్ చాలీసా ఆలపిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ హోమంలో పాల్గొన్నారు. బళ్ళారి సత్యనారాయణపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో ధ్వజారోహణంతో స్వామివారి వార్షికోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి విశేష ఆరాధనలతో కర్పూర హారతులు సమర్పించి ధ్వజారోహణం చేశారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు జంట నగర వాసుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నారు. సకల దేవతా నిలయంగా అలరారుతున్న ఈ ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనుతుంటుంది. ఏటా కార్తీక మాసంలో చంద్రమౌళీశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతుంది. భాగ్యనగరం దిల్షుక్ నగర్ లోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం సకల దేవతా నిలయంగా భాసిలుతోంది. ఆలయ ప్రధాన ముఖద్వారంపై శ్రీ వినాయక స్వామి, శివపార్వతులు దివ్యంగా దర్శనమిస్తారు. ఆ ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. ప్రధాన ఆలయ గోపురంపై నాలుగు వైపులా నందీశ్వరుని విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు భక్తులను చల్లగా అనుగ్రహిస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతరాలయంలో శ్రీ వీరభద్ర స్వామివారు, శివపార్వతులు కొలువై ఉన్నారు. ఇక శ్రీ కుమారస్వామివారు, ఆది పూజ్యుడైన శ్రీ గణనాథుడు, రామభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామి, దోషాలు నివారించే నవగ్రహాలు కాలభైరవ స్వామివార్లు
ఉపాలయాల్లో పూజలందుకుంటున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని ఈ ఆలయంలో భక్తులు దర్శించవచ్చు. ప్రతి సోమవారం చంద్రమౌళీశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. పౌర్ణమి పర్వదినాన లోక కళ్యాణాన్ని కోరుతూ చండీయాగం చేస్తారు. ప్రతి మాస శివరాత్రికి స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. హైదరాబాద్లోని పలు ఆలయాల్లో విశేష క్రతువులను నిర్వహించారు. తిరునిలయం బాలాజీ ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం, స్కందగిరి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పుష్పార్చన, ఆంజనేయ స్వామికి తమలపాకుల అర్చనను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయం శ్రీ బాలాజీ ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సుగంధ ద్రవ్యాలు కలిపిన లేపనంతో స్వామివారి ఆలయాన్ని, ధ్వజస్తంభాన్ని, పూజా సామాగ్రిని, స్వామివారి ఊరేగే వాహనాలను శుద్ధి చేశారు. ఇక భాగ్యనగరం పద్మారావు నగర్లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిపారు. మల్లెల హారాలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శరవణ భవని దర్శనార్థం బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి కార్తికేయునికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులు వెలిగించిన దీపాల వెలుగులతో కాంతులీనాయి. అలాగే స్కందగిరి ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామికి వేడుకగా పూజలు చేశారు. స్వామివారి బృహత్ మూర్తికి తమలపాకుల అర్చన జరిపి అరటి పళ్లతో చక్కగా అలంకరించారు. చిరంజీవిని కన్నులారా దర్శించుకుని జంటనగర వాసులు ధన్యులయ్యారు. స్వామివారి సన్నిధిలోని రావి చెట్టుకు భక్తులు పూజలు చేసి ముడుపులు కట్టి మొక్కుకున్నారు. నాగుల కట్టకు అభిషేకం చేశారు. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయితనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గుంటూరులోని శ్రీ శారదా అమ్మవారి ఆలయ 50వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మలగన్నమ్మ శ్రీ శారదాదేవికి ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. 108 వేద పండితులతో శ్రీకృష్ణ యజుర్వేద పారాయణం, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం జరిపారు. ఇక నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో శ్రీ రామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజుల వారి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి ఊరేగించారు. మేళతాళాలు, భక్తుల భజనలతో కోలాహలంగా సాగిన శ్రీ రామానుజాచార్యుల నగరోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. విశాఖ నగరంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస ప్రారంభ పూజలను కనుల పండుగగా జరిపారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. తర్వాత సర్వాంగ శోభితంగా అలంకరించి నక్షత్ర పంచహారతులు సమర్పించారు. అవంతిపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు నల్గొండ వాసుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు.
ప్రకృతి రమణీయత మధ్యన నెలవైన ఈ ఆలయ దర్శనం భక్తులకు పుణ్యప్రదం. ఈ ఆలయ విశేషాలు మీకోసం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో అవంతిపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నెలవై ఉంది. జగద్గురు శృంగేరి పీఠంలో ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక భావనతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తోంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే వివాహ యోగం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మిక. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ కథనం ఉందని స్థానికులు చెబుతారు. పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తులసీవనం ఉండేదట. స్వామివారు ఓ రైతుకు కలలో కనిపించి ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించగా గ్రామస్తులంతా కలిసి విరాళాలు సేకరించి ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం. నాటి నుంచి అవంతిపురం కళ్యాణ వెంకటేశ్వరునిగా స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ గుట్టపైకి చేరుకోవాలంటే మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్ సౌకర్యం కూడా ఉంది. భక్తులు ధ్వజస్తంభానికి పూజలు చేసి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని కన్నులారా దర్శించుకుని ఆశీస్సులందుకుంటారు. ఏటా మాఘమాసంలో ఈ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే శాంతి కళ్యాణం జరుగుతుంది. ప్రతి శనివారం స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులతో సందడిగా కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల వద్ద నాదనీరాజన వేదికపై గాత్ర కచేరి శ్రావ్యంగా సాగింది. బెంగళూరుకు చెందిన శ్రీ ఆర్కే పద్మనాభ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ గానామృతాన్ని మనము ఆస్వాదిద్దాం. దశ విద గోదము కనరాదా నాదము వినరాదా ప్రత్యక్షమీ దేవా వీరతులగో ప్రత్యక్షం భాగ్యనగరంలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనకు జంట నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. భగవంతుని దివ్యమంగళ స్వరూపాన్ని కళాహృదయంతో చక్కటి రేఖాచిత్రాలలో పొందుపరచడం విశేషం. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ హనుమాన్ దేవాలయంలో భజన సంకీర్తన సప్తాహం వీనులు విందుగా సాగింది. భక్తి సంకీర్తనలతో వారం రోజుల పాటు జరిగిన సప్తాహం చివరి రోజున పోటీలు నిర్వహించారు. 10 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన పలువురు ఔత్సాహికులు సంగీత ప్రియులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 26,000 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 43 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 82 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.